రైతులకు పెట్టుబడి సహాయం సకాలంలో ఎరువుల పంపిణీ 24 గంటల ఉచిత కరెంట్ అందించిన తెలంగాణ వ్యవసాయాన్ని పండగగా మార్చిన దైవం సీఎం కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు పరుస్తున్న రైతు సంక్షేమ పథకాలన్నీ దేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టి అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రైతు బీమా పథకం ప్రవేశపెట్టి రైతుకు వెన్నముక్కగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారని అన్నారు. రైతులను రారాజుగా చేయడమే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు. తెలంగాణ అన్నదాతకు ఆపద్ బాంధవుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారని కొనియాడారు. రైతు బంధు సంబరాలు గత వారం రోజులుగా గ్రామాలలో పండగ లాగా జరుపుకుంటున్నారని అన్నారు. ఇంత ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎన్నో కోట్ల రూపాయలు నిధులు మన తెలంగాణ ప్రభుత్వం ద్వారా మన మండలానికి వచ్చాయి. దాంట్లో ముఖ్యంగా రైతు శ్రేయస్సు కొరకు 86,37,00,000 రూపాయలు మరి మన రైతు బతుకు రావడం ఎంతో ప్రాముఖ్యత అందరూ కూడా గుర్తించిన విషయం అని చెప్పేసి మరి మందికి రావడం జరిగింది. మరి ఈరోజు కూడా ఎగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు బెనిఫిషియరీకి 5 లక్షలు చెక్ కూడా ఇప్పుడు ఇవ్వబోతున్నాం. మరి చెప్పేది ఏంటంటే ప్రత్యేకంగా గ్రామాలు వచ్చాయి, మనం ఎన్నో ప్రభుత్వాలు చూసాం. స్వతంత్రం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో కూడా ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు జరగలేదు. కార్యక్రమం టీఆర్ఎస్ ప్రభుత్వం మరి కేసీఆర్ గారు వారు రైతు కనుక రైతుల కష్టంగా వారికి తెలుసు కనుక రైతులకు ఇప్పుడు ఏం చేయాలి, ఎటువంటి నిధులు ఇవ్వాలి వారికి తెలుసు కనుక మన దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ఇటువంటి కార్యక్రమం జరుపుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ పిలుపు మేరకు ముదల్ నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు మోహన్ రావు పాటిల్ తన నివాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయుర్ ఆరోగ్యాలతో నిండు నూరెళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ మృత్యుంజయ హోమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ రావు పాటిల్ మాట్లాడుతూ ఇటీవల పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం భద్రత వైఫల్యం కారణంగా ప్రధానమంత్రి ఫ్లైఓవర్పై 20 నిమిషాలు నిలిచిపోయిన ఘటన మన అందరికీ తెలిసిందే. దేశ ప్రధాని భద్రత విషయంలో కనీస చర్యలు ప్రోటోకాల్ను అక్కడి ప్రభుత్వం పాటించకపోవడం బాధాకరమని భారత ప్రధాని మోడీ ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని దేశానికి ఎంతో అవసరమని కావున అతనికి ఆపదలు రాకుండా ఉండేందుకు ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ కౌన్సిలర్ గాలి రవి, దిలీప్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శవసరిత ప్రజా తస్మా సుద్రవిణం చిత్రం బృహస్పతే స్వాహ బృహస్పతే ఇదన్న మమ ఓం అన్నాత్ శుభం ప్రజాపతి రతిన సత్యం ఇంద్ర విపాణ శుక్రమందసి శుక్రాయ స్వాహ స్వాహ ఓం బ్రహ్మ జ్ఞానం ప్రథమ పురస్థాద్విషమ సురజోగ నామ సముజ్ఞాపమాశ్రమిష్ట సదశివాణిమస్త స్వాహ బ్రహ్మణేదం నమ ఓం గణపతి హవామహే కవిం కవీనాపుపసర్వస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణస్వతాను శ్రవన్నోదుభై శిరసా ప్రజాపతయే స్వాహ. చిన్నోళ్ళకు ప్రసాదం ఇచ్చుకుంటున్నాం కూర్చుండాలి 2 గంటల దగ్గరికి వెళ్ళి ఇవ్వద్దు. షుగర్ వ్యాధి బాగా పెరిగిపోయింది, ఒక్క పీడన 3 ముక్కలు చేసి వచ్చిన ఒక్కటి ఇచ్చారు మంచిదా? అప్పుడప్పుడు నువ్వు ఒకటి తిన చూడలేనప్పుడు భారతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు
బండి సంజయ్ కుమార్ గారి ఆదేశానుసారం గౌరవ పార్లమెంట్ సభ్యులు స్వయంబాపురావు గారి ఆదేశానుసారం ముదల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామ గ్రామాన ప్రతి దేవాలయాల్లో ప్రతి ఒక్కల ఇంట్లో మృత్యుంజయ యాగం జపం చేయాలని కోరడం జరిగింది. దీనికి ఒక ముఖ్య ఉద్దేశం గౌరవనీయులు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి మొన్న ఏదైతే పంజాబ్లో జరిగిన సంఘటన ఉందో దాని నుండి మీ పేద ప్రజలు చిన్న పిల్లలు దేశ ప్రజల యొక్క ఆశీర్వాదంతో వారు క్షేమంగా రావడం మరి ఆయనకు ఆరోగ్యంగా ఆయుష్ బాగా కలుగుతూ మన దేశ ప్రజలకు ఇంకా సేవ చేసే అవకాశాలు భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. దీనికి విరుద్ధంగా బైంసాపటంలోని ఓ ప్రైవేట్ విద్యా సంస్థ సెలవులకు విరుద్ధంగా క్లాసులను నిర్వహిస్తున్నారు. వీరిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖ ఆదేశాలను బేఖాతరు చేస్తూ బైంసాపట్నంలోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు సెలవులను అమలు చేయకుండా తరగతులను కొనసాగిస్తున్నారు. విద్యాశాఖ ఈ నెల 6 నుండి 17 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విషయం విదితమే, కానీ నిబంధనలకు విరుద్ధంగా తరగతుల పరీక్షల పేరుతో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సెలవుల్లో ఎవరైనా తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవన్న విద్యాశాఖ అధికారులు వీరిపై ఎందుకు చర్యలు తీసుకుంటలేరో అర్థం కావటం లేదని ఏబీవీపీ కార్యకర్తలు అంటున్నారు. వీటిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అందులో పెట్టిండ్రు లాస్ట్ రూమ్ లో పోండి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ పిలుపు మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయుర్ ఆరోగ్యాలతో నిండు నీరులు వరదిల్లాలని ఆకాంక్షిస్తూ నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పడగండి రమాదేవి ఆధ్వర్యంలో బాసరా బైంసా పట్టణంలోని సంతోష్ మాత ఆలయంలో వేద పండితుల అర్చకుల చే మృత్యుంజయ హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మల్లేష్, కౌన్సిలర్ గౌతమ్ పింగ్లే, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సుదాశివాయ.
పంటకు సంరక్షణగా పాడైపోయిన వస్తువులతో పంటకు రక్షణగా ఒక పరికరాన్ని తయారు చేసుకున్నాడు బిజ్జూరు గ్రామానికి చెందిన సునీల్ అనే రైతు. బైన్స మండలంలోని బిజ్జూరు గ్రామానికి చెందిన రైతు సునీల్ తన వినూత్న ఆలోచనతో తన శనగ పంటను అడవి జంతువులు పక్షుల బారి నుండి రక్షించుకునేందుకు పాత వస్తువులతో ఒక పరికరాన్ని తయారు చేసుకున్నాడు. పాత ఫ్యాన్ రెక్కల్ని ఒక కర్రకు అమర్చి దాని వెనుక భాగంలో ప్లేట్లు ఏర్పాటు చేసి పంకకు దారం సహాయంతో ఒక పాడైపోయిన చిన్న తాళాన్ని వేలాడదీశాడు. ఫ్యాన్ గాలికి తిరుగుతూ కింద ఉన్న ప్లేట్లకు తగలడంతో దాని చప్పుడికి అడవి జంతువుల పక్షులు తన పంట చేని దరి దాపులోకి రావటం లేవని రైతు చెప్తున్నాడు. అవాం న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.